రణరంగంగా మారిన రామతీర్థం విరిగిన విగ్రహాలను చూడడానికి వెళ్లిన నేతలు విజయసాయి రెడ్డిని అడ్డుకున్న బీజేపీ శ్రేణులు అప్పన్న సన్నిధిలో చర్చకు సిద్ధమని ప్రకటన చంద్రబాబు రామతీర్థం పర్యటనకు అడ్డంకులు రోడ్లపై లారీలు అడ్డుపెట్టిన వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైటాయించిన చంద్రబాబు లారీలే కాదు జగన్ అడ్డంగా పడుకున్నా అడ్డుకోలేడన్న లోకేష్ మీ హయాంలో జరిగిన తప్పులు ఒప్పుకోండి ఆ తర్వాత రామతీర్థం రావాలన్న మంత్రి వెల్లంపల్లి ఆలయాలపై దాడులకు నిరసనగా ఉద్యమం జనవరి 4న రామతీర్థంలో భారీ నిరసన చేపడతామన్న సోము వీర్రాజు ప్రచారం కోసం చంద్రబాబు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు కుట్రపూరితంగా ఈ ఘటనకు పాల్పడ్డారన్న మంత్రి బొత్స వైసీపీ ప్రభుత్వానికి అప్రతిష్ఠ తేవాలని కొందరి ప్రయత్నం టీడీపీ ప్రతిదీ రాజకీయం కోసం వాడుకుంటుందన్న ఎంపీ మార్గాని భరత్ జగన్ పాలనలో దేవుళ్ళ విగ్రహాలకు రక్షణ లేదు ఇప్పటికైనా ఉదాసీనత వీడాలని ప్రభుత్వానికి తులసిరెడ్డి సూచన బీజేపీ ఆడుతున్న దేవుడి ఆటలో వైసీపీ టీడీపీ పావులయ్యాయి పార్టీలు దేవుళ్ళ చుట్టూ తిరుగుతున్నారన్న శంకర పద్మశ్రీ జగన్ రెడ్డి పాలనలో హిందూ మతంపై దాడి పెరిగిపోయింది రోజుకో విగ్రహం ధ్వంసమవుతుందన్న అచ్చెన్నాయ్ వీసా రెడ్డి డైరెక్షన్ లో వెళ్ళదు పోలీసులకు వర్ల రామయ్య సూచన కేంద్రం నెల రోజుల్లో 4 సార్లు రైతులతో చర్చించింది అమరావతి నిరసనలు జరుగుతుంటే జగన్ ఎందుకు మాట్లాడారని ప్రశ్నించిన జేసి ఏపీలో మరో అరాచకం కర్నూలులో సీతారాముల విగ్రహాలు ధ్వంసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన 6 నెలలు పొడిగింపు మెగా అభిమానులకు షాక్ ఇచ్చిన పృథ్వీరాజ్ రాజకీయాల కోసమే పవన్ ను విమర్శించానని వివరణ వెంకట నర్సయ్యను భవిష్యత్ తరాలు గుర్తుంచుకుంటాయి సంతాపం ప్రకటించిన కేసీఆర్ మేము గేట్లు ఎత్తితే టీఆర్ఎస్ ఖాళీ అవుతుంది 30 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారన్న బండి సంజయ్ కేసీఆర్ పతనం మొదలైంది కేసీఆర్ ను చూసుకొని ఎగరొద్దంటూ పోలీసులకు ఉత్తమ్ హెచ్చరిక కాంగ్రెస్ కు కావాల్సింది పులులు సింహాలు కాదు పిసిసి పదవిపై సోషల్ మీడియాలో ప్రచారంపై సోనియాకు జగ్గారెడ్డి లేక కేసీఆర్ కు పోయే రోజులు దగ్గర పడ్డాయి అందుకే సోయలేని మాటలు మాట్లాడుతున్నారన్న కోమటి రెడ్డి తెలంగాణలో న్యూ ఇయర్ ఆంక్షలు లెక్క చేయని మందుబాబులు 758 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం రిటైర్మెంట్ వయసు పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ బ్రాండ్ ఇండియాపై దృష్టి సారించండి ఒడిశా ఐఐఎం విద్యార్థులు ప్రధాని మోడీ దిశానిర్దేశం రైతు చట్టాలను రద్దు చేయండి లేదంటే షాపింగ్ మాల్స్ పెట్రోల్ బంకులు మూసేస్తామని హెచ్చరిక నిన్న కోవిషీల్ ఇవాళ కోవాక్సిన్ అత్యవసరానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిపుణుల బృందం
3 కోట్ల మందికి ఉచిత టీకా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన సౌరవ్ గంగూలీకి హార్ట్ అటాక్ ఆసుపత్రిలో చేరిన దాదా ట్రిపుల్ తలాక్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు బాధితురాలి వాదన వినాలని సుప్రీంకోర్టు సూచన డొనాల్డ్ ట్రంప్ కు ఘోర అవమానం వీటో అధికారాలను లాగేసుకున్న కాంగ్రెస్। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।